ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రావణ శ్రీనిధి కార్యక్రమానికి స్వాగతం లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో లక్ష్మీ విశేషకరమైన తెలుసుకోవటం చాలా అవసరం దీని రీత్యా మానవ జన్మ సార్థకత కావడానికి పరిపూర్ణతకు లక్ష్మీ అనుగ్రహం కోసం శారీరకంగా మానసికంగా ఆనందంతో చేయగలిగే కార్యసాధన ఆరోగ్య లక్ష్మి నుంచి మనకు సంభవిస్తుంది ఆరోగ్యం భాస్కరాది చేతి అన్నారు కదా అందుకనే మనం నిద్రకు ఉపక్రమించేటప్పుడు శివనామాన్ని స్మరించాలి ఆరోగ్యరీత్యా ఓం నమశివాయనో శివాయ నమానో నిద్రకు ఉపక్రమిస్తాం నిద్ర నుంచి లేస్తూనే రెండు చేతులు కూడాను ఇలా చూసుకొని ఈ కనులను నలుపుకొని ఆ యొక్క రెండు అరచేతుల్లోనూ లక్ష్మీ అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అని చెప్పేసి నమస్కారం చేసుకొని భూమాతకు కూడాను నమస్కారం చేసి మెల్లెగా కాళ్ళు కింద పెట్టాలి భూమి కూడాను నమస్కారం చేస్తే అక్కడ భూలక్ష్మి మన్ని అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది మన పట్ల అలా నిద్ర నుంచి లేచిన తర్వాత కుబేర తత్వానికి సంబంధించినంతవరకు ఉత్తర దిశగా నాలుగు అడుగులు వేసి అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని చూడాలి అంటే పచ్చని చెట్లను చూడాలి పచ్చదనాన్ని మొట్టమొదటిసారిగా తెల్లవారగానే అది ఎవరైతే నిద్ర నుంచి లేస్తారో నిద్ర నుంచి లేచేటప్పుడు హరినామస్మరణ చేయటం చేతులు చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మీకర మధ్య సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అని చెప్పేసి అనుకోవటం భూమి మీద పాతాలు మోపేటప్పుడు మెల్లగా మోపి నమస్కారం చేయటం లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం ఉత్తర దిశగా నాలుగు అడుగులు వేసి కంటితోటి అక్కడున్న ప్రకృతి సౌందర్యాన్నంతా కూడాను పరిగించటం లేక అద్దము లక్ష్మీ స్వరూపం కాబట్టి అద్దాన్ని చూసి అద్దంలో ముఖాన్ని చూసుకోవటం ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వారికి ఆరోగ్య లక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటుంది అంటే కలకాలం ఆరోగ్యంతో జీవిస్తేనే కదా మిగతావన్నీ కూడాను మనం సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది సరే దంతద్ధావనం దంతధావనం చేసేటప్పుడు కూడాను సూర్యుడికి ఎదురుగా మాత్రం దంతధావనం చేయకూడదు లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది సూర్యభగవానుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కదండి అందుచేత తూర్పు తిరిగి ఎవ్వరూ కూడాను బ్రష్తో మొహం కడుక్కోకూడదు పళ్ళు తోముకోకూడదు ఉత్తరం వైపు తిరిగి కూర్చొని పళ్ళు తోముకోవాలి అలా పళ్ళు తోముకున్న తర్వాత గీసుకునేటప్పుడు వెండి నాలికబద్ద ఉపయోగిస్తే లక్ష్మీ కటాక్షం వస్తుంది ఎవరికైనా అలా కుదరని పక్షాన ఈ యొక్క వేప కొమ్మతో ఆ వేపని నాలిక గీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు సరే ఇప్పుడు నాగరిక యుగంలో అనేక రకాలైన నాలికబద్దలతో చేసుకుంటున్నారు అది వేరే విషయం ఇలా ఉత్తరం వైపు తిరిగి మాత్రమే చేయాలి తరువాత పురుషులు స్నానం ఆచరించేటప్పుడు స్నానం చేసేటప్పుడే కృష్ణ గోదావరి గంగా యమున సరస్వతి అనే నదుల్లో స్నానం చేస్తున్నాను అనేటువంటి భావంతో మొలకు తువ్వాల చుట్టుకొని బాత్రూంలో ఇంటి వద్దనే స్నానం ఆచరించాలి వివస్త్రులై ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా పురుషులు స్నానం చేయకూడదు వివస్త్రులుగా కనుక స్నానం చేసినట్లయితే ఆయుషు క్షీణిస్తుంది ఆరోగ్యం కుదుటపడదు ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే కుదుడపడని పరిస్థితి ఏర్పడుతుంది తస్మాత్ జాగ్రత్త అంటోంది లక్ష్మీదేవి ఆరోగ్యలక్ష్మి చెప్పిన సూత్రాలు ఇవన్నీ ఆ తల్లి మన ఆరోగ్యం కోసం అనుగ్రహాన్ని ప్రసాదిస్తోంది ఇక్కడ అలా స్నానాన్ని చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా మొట్టమొదటి చెంబు నీళ్లు పోచుకునేటప్పుడు పాదాలను తడిపి స్నానం ప్రారంభించాలి నీటిలో గనక ప్రతినిత్యం గనక ఉసిరిక పొడి ఒక చిటికెడు గనక వేసుకున్న లేక అదృష్ట చూర్ణము అని చెప్పేసి ఉంటుంది ఆ అదృష్ట చూర్ణం దుష్కర్మలని పోగొడుతుందండి అటువంటి అదృష్ట చూర్ణాన్ని నీటిలో వేసుకొని స్నానం కనుక చేసినట్లయితే దుష్కర్మలన్నీ కూడాను తొలగిపోతాయి స్నానం చేసేటప్పుడు తూర్పు తిరిగి స్నానం ఆచరించాలి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఇంటిలో స్నానం చేసేటప్పుడు అలా కాకుండా పరమ పవిత్రవంతమైన నదీ తీరంలో స్నానం చేస్తాను అని చెప్పేసి భావన చేసిన వారు సూర్యోదయాత్ పూర్వమే ఇంటి దగ్గర స్నానం చేసి నదిలో స్నానం చేయటానికి వెళ్ళాలి ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళారనుకోండి మీరు ఏ గానుగాపూర్ దివ్యక్షేత్రాన్నో దర్శించారనుకుందాం ఆ దివ్యక్షేత్రంలో ఉండేటువంటి అక్కడ ఉన్నటువంటి కృష్ణవేణి నది అంటే సంగమస్థానం అంటారు అక్కడ ఆ నదిలో స్నానం చేయాలంటే మీరు బాత్రూంలో స్నానం ఆచరించే ఆ పవిత్రవంతమైన జలాల్ని తాకాలి అంతేగాని పాచిగుడ్డలతో వెళ్ళి నదిలో స్నానం చేయటం లక్ష్మీదేవి సహించదు పరమ పావనవంతమైన పవిత్ర నదీ తీరం అలాగే కాశీ వెళ్ళినా అంతే ఎక్కడికి వెళ్ళినా నదీ తీర ప్రాంతాల్లో స్నానం చేయాలంటే మొట్టమొదటిసారిగా మీరు ఇంటి వద్ద స్నానం చేయాలి మీరు రూమ్ తీసుకొని రూమ్లో స్నానం చేస్తే ఆ నదిలో స్నానం చేయడానికి వెళ్ళాలి పవిత్ర భావనతో స్నానానికి దిగేటప్పుడు కూడాను చేతిలో మట్టిగడ్డ తీసుకొని పిప్పలాయన మహా అని చెప్పేసి నదిలో వేసి నమస్కారం చేసి స్నానానికి దిగితే పరమ పవిత్రవంతమైనటువంటి మహర్షులు సైతం కూడా స్నానం చేయడానికి వస్తారు కాబట్టి వాళ్ళకి మనం నేను స్నానానికి వచ్చాను అని చెప్పేటువంటి విధి విధానం ఇది అలా దిగినప్పుడు మానవుడు ఎవడో స్నానానికి వచ్చాడో మనం పక్కకి తప్పుకుందామని వాళ్ళు పక్కకి వెళ్తారు వాళ్ళ పాదాలు వాళ్ళ శరీరానికి మన పాదాలు తగిలితే మనకు చెప్పలేనంత అనారోగ్యం వచ్చి తీరుతుందనమాట ఇది అందరికీ తెలియదు ఈ విషయం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి తెల్లవారుజామున మునులు స్నానం చేయడానికి వస్తారు కంటికి కనిపించరు వాళ్ళు దేవతలు కూడా స్నానానికి వస్తారండి ప్రతి పవిత్ర పుణ్యక్షేత్రంలో కూడా నదీ తీర ప్రాంతంలో అలా స్నానానికి వెళ్ళినప్పుడు మనం మట్టిని అక్కడ నీటిలోకి చల్లుతూ పెప్పలాయన మహా అని చెప్పేసి నమస్కారం చేసి పసుపు కుంకుమ చల్లి లోపలికి దిగాలి అలా దిగినప్పుడు దేవతలు లేక ఋషులు మునీశ్వరులు పక్కకి తప్పుకుంటారు అప్పుడు మన స్నానం ఆచరించి రావచ్చు అప్పుడు మనకు ఎటువంటి రుగ్మతలు రావు పరిపూర్ణవంతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మి అనుగ్రహాన్ని ఇస్తుంది ఇలా స్నానం చేసిన తర్వాత తూర్పు తిరిగి ఆ యొక్క తడి బట్టలని పిండాలి కొసలు పిండితే యక్షతర్పణం అని చెప్పేసి అంటాం ఇట్లా యక్షతర్పణం చేసిన తర్వాత నమస్కారం చేసుకొని సూర్య భగవానికి మూడు దోసిళ్ళతో అర్ఘ్యం ఇవ్వాలి ఓం సవిత్రే నమ అని చెప్పేసి కనుక ఇచ్చి అప్పుడు తడి బట్టలను కింద నుంచి కాకుండా పయనించి తీయాలి కింద నుంచి వదలకూడదు మనం కట్టుకొని స్నానం చేసిన బట్టల్ని ఒళ్ళు తులుచుకున్న తర్వాత టవల్తో అట్లా చుట్టుకున్న తర్వాత ఆ తడి బట్టని పయనించి తీయాలి కింద నుంచి తీసేది ఎప్పుడంటే పితృకార్యాలు చేసేటప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడాను సాంప్రదాయ లక్షణమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి లక్ష్మీతత్వాన్ని మనం ఆపాదించుకోవటానికి తల్లి అనుగ్రహాన్ని ప్రసాదింపజేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి నియమబద్ధాలు నియమ తత్వంతో కూడినటువంటి విధి విధానాలుగా గుర్తుపెట్టుకోవాలి తరువాత విభూతి తీసుకువెళ్తాం కదా తప్పనిసరిగా నదిలో స్నానం చేసిన తర్వాత ఒళ్ళు తుడుచుకున్న తర్వాత మడిబట్టలు కట్టుకున్న తర్వాత విభూతి రాసుకోవాలి పురుషులు ఆ విభూతి రాసుకునేటప్పుడు కూడాను ఓ చుక్క నీళ్లు విభూదిలో వేసి ఓం త్రయంబక మిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్ గోమనాథ్ ముచ్చోర్ ముచ్చియమామృతాత్ అని చెప్పేసి నుదుట మొట్టమొదటిసారిగా విభూతి రాసుకొని ఈ బొటను వేలుతో ఈ కుడి నుంచి ఎడమకి మధ్యకీర్తనం అనాలి ఈ మూడు రేఖలు కూడాను త్రివేణి సంగమతత్వానికి నిదర్శనం గంగా యమున సరస్వతి సరస్వతీ నది కనిపించదు కాబట్టి మధ్య ఉండేది సరస్వతీ నది అనమాట త్రివేణి సంగమతత్వానికి నిదర్శనం తరువాత హృదయానికి చేతులకి ఈ యొక్క చెయ్యి చివరి భాగాన పొట్టకి కూడాను వీభూజి రాసుకోవాలి ఇలా రాసుకోవటం వల్ల ఏం జరుగుతుంది హృదయం నుంచి చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి చేత్తో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి కూటి కోసం కోటి విద్యలు అన్నారు కాబట్టి కూటి కోసం అబద్ధాలు సంపాదించిన ధనం ఉంటే ఆ సంపాదన ఆ పాపం అంతా పోతుంది విభూతి రాసుకోవడం వల్ల ఆ విభూతిలో అంత గొప్ప విశేషం ఉంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతోంది మరి ఇక్కడ కూడాను లక్ష్మీప్రదమే విభూత్యై మహా అన్నారు లక్ష్మీ అష్టోత్తర శతనామా కూడా విభూత్యై నమ అంటే ఏమిటి సర్వసంపదల్ని అనుగ్రహించే తల్లి విభూతిలో ఉంది అని అందుచేత విభూతి అయిన మహా అన్నప్పుడు ఆ విభూతిని రాసుకోవాలి ఆ విధంగా ఈ విభూతిని రాసుకున్న తర్వాత గంధం నుదుట పెట్టుకొని పరమ పవిత్రవంతమైన భావన పరంపరతో కుంకుమ పెట్టుకోవాలి శివునికి ప్రీతికరమైనటువంటి రుద్రాక్షమాల మెడలో ధరించి అక్కడ ఉన్న దివ్యక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి ఫలితం లభ్యపడుతుంది అంటుంది శాస్త్రం ఇంట్లో అయినా సరే స్నానం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా వీపు దుడుచుకోవాలి పొడిబట్టతో వీపు ఎందుకు దుర్చుకోవాలంటే నాడీ కేంద్ర మండలం చక్కగా పని చేయటానికి వీలుగా నాడీ కేంద్ర మండలం సరిగ్గా పనిచేస్తేనే కదా మనిషి నడిచేది మంచి ఆలోచనలు వచ్చేది మెడుల్లా అబ్లాంగేటా కూడా చక్కగా పనిచేసి మంచి ఆలోచనలు ఇచ్చేది అలా అయిపోయిన తర్వాత ఒళ్ళంతా తుడుచుకొని మడిబట్ట కట్టుకొని తర్వాత విభూతి రాసుకొని తర్వాత కుంకం బొట్టు పెట్టుకొని మెడలో రుద్రాక్షమాల వేసుకొని మీరు పూజ చేసుకునేటువంటి మందిరంలోకి వెళ్ళాలి ఆ పూజా మందిరంలో పురుషులు దర్భచాప వాడాలి దర్భ అనేటువంటిది చాలా పరమ పవిత్రవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది భూమికి ఉన్నటువంటి అయస్కాంత శక్తిని నిరోధించే శక్తి దర్భకు ఉంది అందుచేత దర్భ అంత పరమ పవిత్రవంతమైంది కాబట్టి దర్భచాప వేసి దానిపైన మెత్తడి గుడ్డనైనా సరే పరుచుకొని కూర్చోవచ్చు తెల్లడిది అలా కూర్చున్న తరువాతనే మనం పూజకు ఉపక్రమించడం జరుగుతుంది ఇది నిత్యము కూడా ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఆరోగ్యలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మనం సాధించడానికి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇళ్ళు అనేటువంటిది తప్పనిసరిగా ఊడ్చిన తర్వాతనే ఇళ్ళంతా కూడాను పరిశుభ్రంగా ఊడ్చి తుడిచిన తర్వాతనే కాఫీ తాగండి పాచి ఇంట్లో కాఫీ తాగినా కూడాను అనారోగ్య సమస్యలు వస్తాయి అంటోంది లక్ష్మీదేవి అందరూ ఆ ఏముందిలే ఇది సింగినాథం జీలకర్ర అనుకుంటారు కానీ దీని వెనకాల కూడాను చాలా పరమ పవిత్రవంతమైన భావాలు ఉన్నాయి అందుకే ఉదయం ఐదున్నర కల్లా ఇంటి గుమ్మ ముందు ఆవు పేడతో నీళ్లు చల్లి ముగ్గు వేసి ఇళ్ళంతా కూడాను చిమ్ముకోవాలి ప్రతి గృహిణి అలా చిమ్మిన తరువాతనే ఆమె భర్త లేచిన తర్వాత కాఫీ ఇవ్వడం జరుగుతుంది ఆహార పదార్థాలు కూడాను చిమ్మని ఇంట్లో పాచి ఇంట్లో టిఫిన్ చేయటం అనేటువంటిది లక్ష్మీదేవికి గిట్టదు ఆమె చాలా బాధపడుతుంది ఈ ఇంట్లో సంప్రదాయం లేదు నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి గణేషుడితో చెబుతుంది గణేషుడేమో చాలేమ్మ కాసేపు కూర్చో లే అని చెప్పేసి ఆయన కూర్చోబెడుతూనే ఉంటాడు మనము తెలుసుకొని పాపం చేయటం కన్నా చక్కటి మార్గాల్ని ఆచరిస్తే సుఖప్రదమైన జీవనం మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది కదండి మరి అందుచేత ఇంట్లో కూడాను ఇల్లు ఊడ్చిన తర్వాతనే ఇడ్లీయో అట్టో టిఫిన్ చేయటం మంచిది నేను హోటల్కి వెళ్తానండి ఇంట్లో చిమ్మినా చిమ్మపోయినా నాకు పని లేదని చెప్పేసి అనుకుంటే అది వేరే విషయం హోటల్ వాళ్ళు మాత్రం చిమ్మి రెడీగానే ఉంటారు అక్కడ మీరు వెళ్ళేటప్పటికి ఇది ఎందుకు చెబుతున్నానంటే ఆరోగ్యలక్ష్మి మన్ని అనుక్షణం కూడాను చూస్తూ ఉంటుంది వీడు ఏం చేస్తున్నాడు వీడు సరిగా ఉన్నాడా లేదా సరైనటువంటి సాంప్రదాయ లక్షణాలని పాటిస్తున్నాడా లేదా అని చెప్పేసి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆహారం తీసుకునేటప్పుడు మంచం మీద తీసుకోకూడదు చాలామంది పిల్లలు మంచం మీద నుంచి లేవకుండా ఎక్కువ బెడ్రూమ్లోనే తమ కాలాన్ని వృధా చేస్తున్నారు చదువు కూడాను మంచం మీదనే ఆ ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇంట్లోనే చదువులు ప్రారంభమయ్యేటప్పటికీ ఆ బెడ్రూమ్లోనే ఆ మంచం మీదనే వాట్సాప్ అదేమో అంటారు దాన్ని పెట్టుకొని ఆ సెల్ఫోన్ ఒకటి పక్కన ఒకవైపు ఒకవైపు ఏమో కంప్యూటరు ఇవన్నీ మంచం దగ్గరే ఉంటాయి అలా చూస్తూనే ఉంటాడు వాళ్ళ అమ్మ టిఫిన్ తెచ్చి ఆ మంచం మీదనే పెడుతూ ఉంటుంది మంచం మీద టిఫిన్ తినటం కానీ కాఫీ తాగటం కానీ చేయటం అనేటువంటిది అనారోగ్య లక్షణానికి నిదర్శనము ఎంత తిండి తిన్నా వంట పట్టదు తస్మాత్ జాగ్రత్త మా పిల్లవాడు ఎంత తిన్నా సన్నగానే ఉంటున్నాడండి లాభెక్కలేదండి అంటే దీని వెనకాల కారణం అదే మంచం మీద తిండి తినటం వల్ల చక్కగా టిఫిన్ కానివ్వండి భోజనం కానివ్వండి ఏదైనా సరే ఆ యొక్క ఇంటిలో శుభ్రంగా ఆ వంట గదిలోనే కింద కూర్చొని తినటం ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితి ఇంటి యజమాని ఎప్పుడూ కూడాను వంటగదిలోనే భోజనం చేస్తే చాలా ఐశ్వర్యం అందుకే వంటగదిని ఈ మధ్యకాలంలో చాలామంది ఓపెన్ కిచెన్గా తయారు చేసుకొని అక్కడే ఒక బల్లేసుకొని అందరూ కలిసి భోజనం చేస్తున్నారు అది మంచి పద్ధతే వంటగది కింద అవుతుంది ఈ విధి విధానాలు ఎవరైతే పాటిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి నిలుస్తుందండి అలా టిఫిన్ తినటం దగ్గర నుంచి భోజనం చేయటం దగ్గర నుంచి మంచం మీద కనుక చేసినట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లోకి ప్రవేశించడంలో ఆలస్యం చేస్తుంది ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడాను శ్రావణ శ్రీనిధిలో ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నామంటే మీ ఇళ్ళు ఎప్పుడూ కూడా శ్రీనిధిగా మారాలి అన్నంటే ఈ విధి విధానాలన్నీ కూడా నువ్వు పాడించక తప్పదన్నమాట అంతేకాదు యుక్తాయుక్త విశక్షణలతో తానవ్వక ఇతరులను నొప్పించక ప్రవర్తించేటువంటి లక్షణం కలిగి ఉండాలి ఇంటి యజమాని ఆ యొక్క ప్రవర్తనా నియమావళినిచ్చేది జ్ఞానలక్ష్మి అంటారు చీటికి మాటికి కోపం నిద్రలేస్తూనే ఎక్కడ చచ్చారా అంటాం చావు అనే పదం అసలు రాకూడదండి ఇంటి యజమాని నోటి నుంచి ఈ రెండు అక్షరాలు రాకూడదు అవి వచ్చినాయి అంటే చాలా రుగ్మతలు వస్తాయి ఇంట్లో తస్మాత్ జాగ్రత్త అంతేకాదు ఇంటి ఇల్లాలు విరబోసుకొని జుట్టుని వంటగదిలోకి ప్రవేశించకూడదు చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా వంటగదిలో విరబోసుకొని జుట్టుని ప్రవేశించి అగ్నిదేవుని అలా గ్యాస్టవ్ని వెలిగించినట్లయితే అరిష్టదాయకము తప్పనిసరిగా జడ చక్కగా వేసుకొని బొట్టు పెట్టుకొని వంటగదిలోకి వెళ్ళాలి ఇంటి ఇల్లాలి గృహలక్ష్మి లక్ష్మీ స్వరూపంతో వెళ్ళాలి కానీ రాక్షస స్వరూపంతో వెళ్ళకూడదు జుట్టు విరబోసుకునేది ఎవరంటే దయ్యాలు దయ్యాలకి జుట్టు ఎప్పుడూ విరబోసుకునే ఉంటుంది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇంటి యజమాని కూడాను ఈ విషయాన్ని గృహిణికి చెప్పండి నవీన యుగంలో మితిమీరిన ఫ్యాషన్లు ఎక్కువైపోయి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడాను జుట్టు విరబోసుకునేటువంటి అవలక్షణాలతో కూడినటువంటి విధి విధానాన్ని పాటిస్తున్నారు దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలకి కూడాను జుట్టు విరబోసం పప్పీ క్రాఫ్లు చేయించడం వల్ల వాళ్ళల్లో మగ లక్షణాలు ఎక్కువ అవుతాయి ఆడ లక్షణాలు తగ్గిపోతాయి అనే విషయాన్ని ఇటీవల సైంటిఫిక్ రీజన్లు కూడా గుర్తించడం జరిగింది తస్మాత్ జాగ్రత్త చిన్నపిల్లలకు జడవేయటం లక్ష్మీప్రదం పట్టు లంగా కట్టుకొని కుప్పెలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఆ యొక్క పాదాలకి చక్కటి వెండి పట్టీలు తగిలించుకొని ఇంట్లో నడుస్తుంటే శ్రావణలక్ష్మి నడిచినట్టుగా ఉంటుంది గల్లు గల్లు అని గజ్జల శబ్దంతో అలా కనిపించాలి బాలికలు అంతే తప్ప జుట్టు విరబోసుకొని పప్పీ క్రాఫ్ట్ పెట్టుకొని ఆఫ్ నిక్కర వేసుకొని చొక్కా వేసుకొని కనిపిస్తే మగ లక్షణాలు ఎక్కువ వస్తాయి ఆ ఆడవాళ్ళకు కూడాను తస్మాత్ జాగ్రత్త ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మనకు కలిగింపజేసుకోవటానికి పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలుగా ప్రతి వాళ్ళు కూడా గుర్తెరిగితే చాలా మంచిదిగా మీకు శ్రావణ నిధి కార్యక్రమ రీత్యా అందిస్తూ ఉన్నటువంటి అద్భుతవంతమైన విశేషాలు అంతేకాదు శరీర పోషణకు అవసరాలను తీర్చగలుగుతూ సంతృప్తిని ఇయ్యగలిగేటువంటి లక్ష్మి ఎవరంటే ధనలక్ష్మి ధనమూలం ఇదం జగత్ అన్నారు ధనలక్ష్మి అనుగ్రహం కనుక లేకపోయినట్లయితే జీవితం నిస్సారమవుతుంది ఉన్నదాంటో సంతృప్తి చెందుతూ పొదుపుగా డబ్బుని వాడుకుంటూ కుటుంబ అవసరాలకు అవసర నిమిత్తమై వాడేటువంటి వ్యక్తి దగ్గర ధనలక్ష్మి ఎల్లకాలం నిలుస్తుంది అడేజావులు బడేజావులు చేస్తూ కోరికలే గుర్రాలైతే అన్న సామెతలో అసలు ఏ పొంతనా లేకుండా ఖర్చులు పెట్టేటువంటి వారి ఇంట మాత్రం ధనలక్ష్మి నిలవదు ధనలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలంటే పొదుపు చాలా అవసరం పసుపుకు తిన్నది తృప్తి మనిషికి దాచింది తృప్తి పశువు ఎక్కడ ఆహారం కనబడితే అక్కడ తినేసి హాయిగా తృప్తిగా ఉంటుంది మళ్ళీ వెనక్కి తిరిగి చూడదు గడ్డిని ఈ మనిషి కూడా అంటే తాను దాచుకున్న సొమ్ము చూసి తృప్తిపడి జీవితాన్ని గడుపుతాడు అమ్మాయ భవిష్యత్ అంటే భయం లేదులే కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని లేకపోతే క్షణం క్షణం చనిపోతూ బతకడమే ధనలక్ష్మి అనుగ్రహం కావాలంటే పొదుపు చాలా అవసరము ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మరి మానవ జన్మ ఎత్తిన మనమంతా కూడా అలాగే సుతులు లేని వారికి గతులు లేవు గనక గుణశీలము కలిగినటువంటి బిడ్డ ఒక్కరినైనా ఇచ్చేటువంటి లక్ష్మి సంతాన లక్ష్మి సంతాన లక్ష్మి యొక్క అనుగ్రహం కూడా ఉంటేనే కదా ఇళ్ళంతా కూడాను ఆనంద నిలయంగా మారుతుంది మరి అందుకని లక్ష్మీ స్వరూపాల్లో సంతాన లక్ష్మి యొక్క అనుగ్రహం కూడా మనకు కావాలి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినోభవంతు